हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाला वीडियो में डिस्कस टॉपिक आस्क तेलुगु एजुकेशन डिप्स सीरीज स्टूडेंट्स अड़ने इंपॉर्टेंट क्वेश्चन गुरी वाला वीडियो आंसर तेजुक ट्राई चाहूँ का वीडियो अभी इंट्रेस्ट यूजफुल पूर्ति चूडा ट्राई चेहरी टॉपिक स्टार्ट मुझे ना क्वेश्चन अंटे इपक मत एजुकेशन डिप्स यूट्यूब चैनल में सब्सक्राइब चुस्टे यूजफुल इलांट इनो वीडियो कोसम सब्सक्राइब फ्रेंड्स टॉपिक मेन इवा चाल कमेंट्स जरिए वाट रिलेटेड आंसर तेजुदा दाने मुझे मैं आस्तु एजुकेशन डिप सीरीज कामेंट चाहिए एवरीडे 8 पीएम की मैं यूट्यूब चैनल कमेंट टैब पोस्ट वस्तु आस्ट की डाउट्स कामेंट मेन मैं कामेंट्स वैसे इक फस्ट कामेंट गमन ट्राई चेक अड़े ब्रो हाउ मच टाइम वी विल हैव आफ्टर काउंसलिंग फॉर वेब ऑप्शंस मन अड़ा अंत काउंसलिंग तरह वेब ऑप्शंस की एंत टाइम उ मन अड़ा इक वेब ऑप्शंस काउंसलिंग रेंडु सेम डे नुंचे स्टार्ट अंत एला अंटे मन काउंसलिंग स्टार्ट नेक्स्ट डे नुंचे वेब ऑप्शंस अंटे आ टाइम काउंसलिंग एंड अयिपोते ईवनिंगे वेब ऑप्शंस अनेदी दीनिकि स्पेसिफिक टाइम अनेदी सेम डेसे काउंसलिंग वेब ऑप्शंस अट्टे टाइम अयिते जरुगुतायि काकपोते काउंसलिंग अयिपोयिना इंका ओक रोजु वेब ऑप्शंस पेट्टुकोवडानिकि एक्स्ट्रागा अयिते इस्तारन्नमाट अंतकमिंचि इंकेमैते उंडदु इक नेक्स्ट कामेंट वच्चेसिनट्लयिते हायना मेक वीडियो आन टॉप 20 पॉलिटेक्निक कॉलेज इन एपी अनि अडुगुतुन्नारु डेफिनेट गा दीनि गुरिंचि अयिते चेस्तानु फस्ट अयिते रिजल्ट्स राने अनि वेट अयिते चेस्तुन्ना काबट्टि डेफिनेट कमिंग वीडियोलो अयिते माट्लाडुतानु ఇక నెక్స్ట్ అడుగుతున్నానంటే బ్రో డిప్లొమాలో 2D అండ్ 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ కోర్సెస్ ఉంటుందా బ్రో? దాంతోపాటు నేను పాలిటెక్నిక్ PDF లో చూశాను, అందులో ఉంది బ్రో డిప్లొమా కాలేజ్ ఉంటుందా అని మనకు అడుగుతున్నారు. దాంతోపాటు మై డ్రీమ్ ఈజ్ VFX అని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ డిప్లొమా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డిప్లొమా అంటే ప్రతిదీ ఇంజనీరింగ్ కోర్సుగానే మీరు ట్రీట్ అయితే చేయకండి. మీరు ఏదైతే డిప్లొమా బుక్లెట్ PDFలో అయితే చూసారో అందులో మీకు ఏదైతే యానిమేషన్ రిలేటెడ్గా కనపడిందో అది స్పెసిఫిక్గా అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ కోర్సు టీచ్ చేస్తున్న కాలేజెస్ని మీరు అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే బుక్లెట్ అయితే చూసారో అందులోనే మీకు కావాల్సిన యానిమేషన్ కోర్సెస్ అనేవి ఏ కాలేజ్ వాళ్ళు టీచ్ చేస్తున్నారన్నది ఒకసారి అందులోనే ఒకసారి గమనించడానికి ట్రై చేయండి. మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు కేవలం అక్కడ ఏదైతే యానిమేషన్ ఉన్న కాలేజ్ ఉంటాయో అవి మాత్రమే పెట్టుకోండి. అలాంటి టైంలో మీకు అక్కడ సీట్ వస్తుంది కాబట్టి మీకు ఇంకా ఆటోమేటిక్గా VFX సైడ్ అయితే వెళ్ళొచ్చు. కానీ ఇది కేవలం కాలేజీలో చెప్పిన ద్వారానే మనం నేర్చుకుంటామా అంటే అది కరెక్ట్ అయితే కాదు. దీనికి సంబంధించి మీరు ఇంకా ఫర్దర్గా మల్టీమీడియా యానిమేషన్ ఇలాంటి కోర్సెస్ అనేవి చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే మీరు కంప్లీట్గా ఇలా యానిమేషన్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మీరు ఏదైతే యానిమేషన్ అని చెప్తున్నారో అది ఇంజనీరింగ్ కోర్స్ అయితే కాదు, అది ఒకసారి గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కంప్లీట్గా డిప్లొమా అయిపోయిన తర్వాత మీకు ఫర్దర్గా వేరేది ఉంటుంది, ఇంజనీరింగ్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉండదు, అది వేరే సైడ్ ఉంటుంది. అది కొంచెం మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయడానికి అయితే ట్రై చేయండి, అప్పుడు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. బట్ ఇక్కడ మీకు ఏదైతే పాలిసెట్ బుక్లెట్లో చూపిస్తుంది అంటున్నారో అలాంటి కాలేజ్లో మీరు అయితే జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లము కూడా లేదు. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే బ్రో నా రేషన్ కార్డులో అడ్రస్, దాంతోపాటు మనకి ఏదైతే ఆధార్ కార్డులో అడ్రస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఒకటి నేటివ్ అడ్రస్ ఉంది, ఒకటి ప్రజెంట్ అడ్రస్ ఉంది, ఇలా ఉంటే ఏం ప్రాబ్లం కాదా అని మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు అనేది కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేస్తారా లేదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడానికి ట్రై చేయండి. అంతకుమించి ఏమైతే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డు ప్రొవైడ్ చేయరు కాబట్టి ఆధార్ కార్డు ఇన్ కేసు ఒకవేళ చూపించినా సరే అందులో ఉన్నదే వాళ్ళైతే ట్రీట్ చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ అంతా గమనించే పాయింట్ ఏంటి అంటే మీ యొక్క నేమ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నదే గమనిస్తారు. ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ని ఎవ్వరూ కూడా పట్టించుకోరు, ఎందుకంటే పర్మనెంట్ అడ్రస్లు కొన్ని ఉంటాయి, ప్రజెంట్ అడ్రస్సెస్ కొన్ని ఉంటాయి. యాక్చువల్గా మనకు ఎక్కడైనా సరే ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అది రేషన్ కార్డ్స్ ఇలా ఇచ్చేస్తారు, బట్ ప్రజెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ మాత్రం ఆధార్ కార్డ్స్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎటువంటి విధంగా కౌన్సిలింగ్లో ప్రాబ్లం అయితే అవ్వదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ అడుగుతున్నది ఏంటంటే ఇంకో కామెంట్ అయితే అడుగుతున్నారు, TSRJC ఎగ్జామ్ ఏ పెన్తో రాయాలి బ్రో, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయంటున్నారు. ఇక్కడ మెయిన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ నాకు తెలిసి పెన్సిల్తో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెగిటివ్ మార్క్సింగ్ ఉంటాయా అంటే డెఫినెట్గా నెగిటివ్ మార్క్స్ అయితే ఏముండవు, దాని గురించి కూడా టెన్షన్ అవసరం లేదు. దాంతోపాటు పాలిసీ 2022 తెలంగాణకు సంబంధించి స్టడీ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయంటున్నారు. ఇది స్టడీ మెటీరియల్స్ మీరు ఏవైతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయన్నమాట, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళు మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి బుక్స్ అవసరం లేదు, మీరు ఏదైతే 10th క్లాస్ ప్రిపేర్ అయ్యారో ఆ బుక్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటిని ఇంకొంచెం డీప్గా ప్రిపేర్ అవ్వండి. కాకపోతే నెట్లో కొంచెం ప్రాక్టీస్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అడుగుతున్నది ఏంటంటే మనకు TS సంబంధించి 10th క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటున్నారు. ఇది మనకు 10th
నుండి జూలైలో మేబీ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా అడుగుతున్నాయంటే IIIT బాసరాకి గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఏమైనా మార్క్స్ యాడ్ చేస్తారా? ఇక్కడ మార్క్స్ యాడింగ్ అయితే ఏముండదు, కానీ మేబీ కొంచెం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి బెనిఫిట్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్నల్గా. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే గుంటూరులో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పండి బ్రో అని మనకి అడుగుతున్నారనమాట. ఇక్కడ ఎక్కడైనా సరే ఇంటర్ కాలేజ్ అంటే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి 2 కాలేజే అనమాట. అది మీకు కూడా తెలిసిందే, నారాయణ చైతన్య ఇలాంటి కాలేజెస్ అయితే గుర్తొస్తాయి. కాబట్టి మేబీ బెస్ట్ అంటే ఇంకా అవే ఉండొచ్చు. ఇంకా ఆల్టర్నేట్గా ఏమన్నా వేరే కాలేజెస్ ఉన్నాయంటే మేబీ బిల్డింగ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, అవి కూడా బెస్టే ఉంటాయి. ఇక్కడ ఇంటర్ అనేది డెఫినెట్గా టీచ్ చేస్తేనే మనం పాస్ అవుతాం, లేదంటే పాస్ అవ్వము అన్న సబ్జెక్ట్స్ అయితే ఏం కాదు. ఈజీగా మీరు ఓన్గా చదువుకొని అయినా పాస్ అయితే అవ్వచ్చు, స్కోర్ కూడా గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఎలాంటి కాలేజ్ జాయిన్ అయినా పర్వాలేదు, బట్ కొంచెం ఫైనాన్షియల్గా చూసుకొని జాయిన్ అవ్వమని అయితే చెప్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ అడుగుతున్నాయంటే బ్రో అఫీషియల్కి రిలీజ్ ఎప్పుడు చేస్తారంటున్నారు పాలిసెట్ రిలేటెడ్గా. ఇది మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పటికి రిలీజ్ అవ్వాలి, మేబీ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు, చూడాలి టుమారో కానీ ఆఫ్టర్ టుమారో కానీ అన్న రిలీజ్ అయితే అప్డేట్ చేస్తా. ఇక నెక్స్ట్ ఇంకో కామెంట్ అడుగుతున్నాయంటే ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఈసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటేనా వేరు వేరే అని మనకైతే చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంటర్ చేసి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు సేమ్ కాలేజెస్లోనే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని ఈసెట్ రాసి జాయిన్ అవుతారు కదా, అవి ఇవి రెండు ఒకే కాలేజెస్సే. ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన వాళ్ళకి సపరేటు, ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి సపరేటు, ఇలా అయితే ఏముండదు అనమాట. కంప్లీట్గా ఒకే రకమైన కాలేజెస్సే కాబట్టి మీరు ఎలా వెళ్ళినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే బ్రదర్ డిప్లొమా C21 సెకండ్ సెమ్ ఎండ్ ఇక్కడ డిప్లొమా C21 సెకండ్ సెమ్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా సోన్సో డేట్లో వస్తాయని చెప్పడానికి కాదు, మీ ఏవైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయో అయిపోయిన ఒక 45 డేస్లో మనకి నార్మల్గా రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి 45 డేస్ వరకు వెయిట్ అయితే చేయండి, మేబీ రిజల్ట్స్ అయితే రావచ్చు. ఇక రెండు నెక్స్ట్ అడుగుతున్నానంటే ఏపీ వాళ్లకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని అని మనకు అడుగుతున్నారు. మనకు రీసెంట్గానే అకాడమిక్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి July 1st నుంచి మనకు యొక్క ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఇక నెక్స్ట్ కామెంట్ అడుగుతున్నానంటే అన్న APRGC బెనిఫిట్స్ చెప్పన్న, దాంతోపాటు JEE ఎగ్జామ్కి వాళ్ళు కోచింగ్ ఇస్తారు కదా అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ కోచింగ్ అయితే ఏది కూడా ఉండదన్నమాట, ఎందుకంటే అది గవర్నమెంట్ కాలేజ్, దాంతోపాటు అందులోనూ మనకు ఏదైతే ఇంటర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఫ్యాకల్టీ వచ్చేదే అక్కడ కొన్నిసార్లు చాలా కష్టం అనేది అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క JEE మెయిన్స్కి ఇలాంటిది కోచింగ్ ఇస్తారా అంటే 100% అక్కడైతే ఏమైతే ఇవ్వరు. అది కావాలనుకుంటే మీరు అడిషనల్గా తీసుకోవచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చు అనమాట. అంతేగాని కంప్లీట్గా కాలేజ్ వాళ్ళు దీనికి స్పెసిఫిక్గా కోచింగ్ ఇస్తారా అంటే మాత్రం డెఫినెట్గా ఇవ్వరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. ఇక APRGCకి సంబంధించి బెనిఫిట్స్ అంటే కంప్లీట్గా మీ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు ఈ రెండు కూడా తగ్గుతాయి. ఇంత అంటే తగ్గుతుంది కాదు, ఈ రెండు కూడా 0 అయిపోతాయి. అంతకుమించి ఇంకా అడిషనల్ బెనిఫిట్ అయితే ఏది కూడా ఉండదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం మాస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.